Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు, కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. రెండు చేతులు పైకెత్తి ఏసయ్యా, 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 ఏసయ్యా. స్వరం సరిపోవట్లేదు మరొకసారి. ఏసయ్యా, 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 ఏసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, మా తండ్రి నీవే, నీవే. చప్పట్లు కొడుతూ పాడదాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్పాలి యేసయ్యా, యేసయ్యా. పడదాం. నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మా పరమ తండ్రివి నీవేనయ్యా, మిమ్మల్ని నమ్ముకుని వచ్చామయ్యా. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గమును సరిచేయుమా పరమ తండ్రివి నీవేనయ్యా. స్తోత్రం. ఆమే. అడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు మా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు మా తండ్రివే.
మరొకసారి మాట పలుకుదాం. నాడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు మా తండ్రివే. నాడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు మా తండ్రివే. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెనెల దెబ్బ అయినను తగులకుండ కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెనెల దెబ్బ అయినను తగులకుండ కాచే నీ ప్రేమ. ఎస్ఐఆ రెండు చేతులు పైకెత్తి ఎస్ఐఆ చెప్పాలి బిగ్గరగా ఎస్ఐఆ. అందరము చప్పలు కొడుతూ ఏసై నామాన్ని గణపరుదాం. ప్రభు మాత్రమే గణపరచబడవాల. ఈ కార్యక్రమంలో ఏసై మాత్రమే మహిమ పొందాలి. స్తోత్రం హల్లెలూయా. ఇక మాట చెప్పనా, నరకం అనేది ఒకటి ఉంది అని స్వర్గం అనేది ఒకటి ఉన్నదని ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గ్రంథం ఏదన్నా ఉందంటే అది కూడా బైబిల్ గ్రంథమే. పరలోకాన్ని గురించి బైబిల్లో 24 సార్లు రాస్తే నరకం గురించి 56 సార్లు రాశాడండి. అదేంటండి, పరలోకం గురించి ఎక్కువ రాయాలా నరకం గురించి ఎక్కువ రాయాలా? పరలోకం గురించి ఎక్కువ రాయాలి అది మామూలుగా, ఎందుకంటే మంచి గురించి ఎక్కువ రాయాలి. కానీ నరకం గురించి ఎందుకు ఎక్కువ రాశారు చెప్పన? అరే బాబు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నరకం మామూలుది కాదు, అది చాలా ఘోరమైంది. అందులో పడినోడికి చావు అనేది ఉండదు, ఆ అగ్నిగుండానికి ఆరిపోవడం అనేది ఉండదు. అది అగ్ని ఆరక అందులో పడిన ఆత్మకు చావు అనేది లేక చాలా ఘోరమైందని, అది ఘోరమైంది కాబట్టి 56 సార్లు దాని గురించి ప్రస్తావించి బైబిల్ గ్రంథంలో రాయబడితే పరలోకం అది చాలా అద్భుతమైందండి, చాలా అందమైందండి, చాలా సంతోషకరమైందండి. ఆ పరలోకం గురించి 24 సార్లు రాయబడి ఉందండి. అంటే పరలోకం గురించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే బైబిల్ చదవాలి. స్వర్గం గురించి స్వర్గం ఉందని తెలుసు కానీ అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏ గ్రంథం చదివినా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఈ గ్రంథంలోనే ఉంది. నరకం అనేది ఒకటి ఉందని చాలామంది భూమి మీదే నరకం అనుకుంటారు. అసలు నరకం భూలోకం అనుదులు పెట్టిన తర్వాతే చాలామంది కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఈ భూలోకంలో ఈ కష్టాలు తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక, సమస్యలు తట్టుకోలేక లాంగ్ జంప్ చేస్తారు కొంతమంది, హై జంప్ చేస్తారు కొంతమంది. హై జంప్ ఏంటి, లాంగ్ జంప్ ఏంటి? అదే నదుల్లో కాలువల్లో దూకేయాలనుకుని వెళ్ళిపోతూ ఉంటారు సముద్రాల్లో. ఓ రే నాయన ఇదేమి జాడ్యం అర్థం కాదు, వాళ్ళని పిలిచి అడగండి, ఆ ఈ నరకం తట్టుకోలేను. అయ్యే తట్టుకోలేకపోతే రేపొద్దు దీనికన్నా 1,00,000 రెట్లు భయంకరమైన నరకం. ఈ నరకం తట్టుకోలేకపోతే నువ్వు చచ్చిపోతే అక్కడ క్లోజ్ అనుకుంటున్నావు, క్లోజ్ కాదు అసలు నరకానికి వెళ్ళి పడిపోతున్నావు నువ్వు. ఆ అసలు నరకంలో అక్కడ అగ్నికి ఆరిపోవటం అనేది ఉండదు, అందులో పడినోడికి చచ్చిపోవటం అనేది ఉండదు. అది ఒక 100 సంవత్సరాలు కంప్లీట్ అయిందా, మనకు 1,000 సంవత్సరాలు కంప్లీట్ అవుతా, యుగం అంటే 1,000 సంవత్సరాలు, యుగ యుగాలు అని ఉంది. అంటే వేల వేల సంవత్సరాలు ఈ అగ్నిగుండానికి ఆరిపోవడం ఉండదు, అందులో పడినోడు చచ్చిపోవడం ఉండదు. అందుకే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ బైబుల్లోనే ఉంది. బైబుల్ పట్టినోడు ఆత్మహత్య చేసుకోవడం, అందుకే ఈ బైబుల్ లేనోడే ఆత్మహత్య చేసుకుంటాడు, బైబుల్ తెలియనోడే ఆత్మహత్య చేసుకుంటాడు. తన ప్రాణాన్ని తన తీసుకునే హక్కు, ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటే నువ్వెన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అయినా ప్రార్థనాపరురాలవైనా డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయేది. ఇక మళ్ళీ మధ్యలో ఎవడు ఆపే సత్తా కూడా ఎవరికి, అయ్యో ఇన్ని కష్టాలు తట్టుకోలేక అందుకే నరకానికి వచ్చేసానయ్యా అంటే, నన్ను దయచేసి పరలోకానికి తీసుకెళ్ళాయి అంటే, నీకు నువ్వుగా బలవంతంగా ప్రాణం తీసుకున్నాగా సావు అక్కడే అంటాడు. ఒక్కసారి ఆలోచిస్తే మనిషి ఈ మరణానంతర జీవితాన్ని గురించి, ఒక స్వర్గం ఉందని ఆ స్వర్గ పరిస్థితి, నరకం ఉందని నరక పరిస్థితి, వీటన్నిటిని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏకైక గ్రంథం కొట్టాలని వారి చప్పట్లో మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం. హల్లెలూయా హల్లెలూయా. అసలు ఒక వ్యక్తి నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి?
యేసయ్య నోట చెప్పాడు 16:16 మార్కు సువార్త, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే నరక శిక్ష అన్నమాట. నమ్మితే నువ్వు బాప్తిస్మం పొందు, బాప్తిస్మం పొందితే రక్షించబడి పరలోకానికి వెళ్తావు. నమ్మకుండా యేసయ్య లేడు, దేవుడు లేడు, అందరూ ఒకటే, ఏమీ లేదు, ఏ దారి వెళ్ళినా అందరూ వెళ్ళేది ఓ గోదారికే అంటే గోదారికే పోతావు నువ్వు, కానీ పరలోకానికి రావు. స్వర్గానికి వెళ్ళే ఏకైక మార్గం యేసయ్య మార్గం. ఆయన 14 యోహాను శుభవార్తలో 6:7 అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడో ఆ తండ్రి దగ్గరికి రాలేరు. గాడ్ ఇస్ వన్ అంటారు కదా, ఆయన తండ్రి. ఆ తండ్రి దగ్గరికి చేరాలంటే యేసు ద్వారా తప్ప, ఈ బైబుల్ పట్టుకొని నడిస్తే తప్ప వారు పరలోకం వెళ్ళడం అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. హల్లెలూయా. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మీరంతా బైబుల్ పట్టడానికి గల కారణం ఆ పరలోకానికి వెళ్ళటానికే అంటాను నేను. మీ చేతుల్లో బైబుల్ పట్టుకున్న మాట చెప్పొచ్చు కదండి. ఇన్నిసార్లు నేను బైబుల్ పైకెత్తుతుంటే మీరు ఒక్కసారి బైబుల్ ఎత్తేసి మొత్తం అన్ని ఆమెన్ శనగణమని అంటారేంటండి మీరు. హల్లెలూయా. ఈ బైబుల్ గ్రంథాన్ని ఎందుకు పట్టుకున్నాం అంటే పరలోకానికి వెళ్ళే మార్గం ఈ మార్గమే కాబట్టి అందులో ఈ బైబుల్ పట్టుకొని బైబుల్ మందిరానికి వచ్చాం. అంతేనా? ఓసారి మీ నోటితో చెప్పండి అవునంటే సరిపోలేదు, నాకు కొంచెం నోటితో చెప్పాలి. అవునంటే సరిపోదు. పరలోకానికి వెళ్ళే ఏకైక మార్గం యేసయ్య మార్గం అని తెలిసి అందుకే ఈ బైబుల్ పట్టుకొని యేసయ్య మార్గంలో నడుస్తున్నాను. ఈ కంప్లీట్ సెంటెన్స్ రావాలి, అనాలి, అనాలి. ఆడిస్తున్నారు పెద్దలు, ఆడిస్తున్నారు కొంత. దేవుడు నాకు ఎందుకు ఇంత చెవులు ఇచ్చాడో నాకు అందుకే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పెద్దలు ఆడిస్తారు కానీ మాట బయటికి రాదు. మోసెస్ అందుకే కొంచెం నీకు వినికిడి శక్తి ఎక్కువ ఇచ్చానన్నాడు దేవుడు. సరే, ఒకసారి ఆలోచిస్తే నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో యోహాను సువార్తలో 5:24 అక్కడ ఇంకో మాట అంటాడండి. అది కూడా యేసయ్య అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే ఒక వ్యక్తి తీర్పులోకి వెళ్లకుండా మరణంలో నుండి జీవంలోకి వెళ్ళిపోవాలంటే ఈ దేవుని మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే అదిగో మరణం తప్పించుకొని జీవం నిత్య జీవానికి వెళతాడు. మరణం అంటే ఈ లోక మరణం కాదు, ఆత్మకు వచ్చే మరణం తప్పించుకొని వెళ్ళిపోతాడు పరలోకానికి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇలాంటి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఏం చెప్పేది మీకు, చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. మొత్తం తీసుకొని వచ్చాను కానీ ఒక్కొక్క పాయింట్ దగ్గరే నా టైం అంతా అయిపోతుంది. సరే, ఇక మూడో పాయింట్కి వెళ్తాం. కొంచెం కఠినంగా వదిలేసుకొని వెళ్తున్నాం ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మనకు కావాల్సింది. చరిత్ర గ్రంథం అండి ఇది, చరిత్రలు ఉన్నాయి దీంట్లో, వింతలు ఉన్నాయండి దీంట్లో, ఎన్నెన్నో ఎన్నెన్నో రియాలిటీస్ ఉన్నాయండి. వాటన్నిటిని తెలియపరిచిన గ్రంథం ఈ గ్రంథం, సూపర్బ్ గ్రంథం. మోస్తున్నందులకు నేను ఎంతో అదృష్టవంతుడు అని భావిస్తున్నాను. హల్లెలూయా. బిఐ అయిపోయింది, బిఎల్ఏ ఇంకా మూడు తెలుసుకుంటే అయిపోయింది అన్నమాట. అమ్మా, మూడు తెలుసుకుని అయిపోయింది, బిఐ అయిపోయింది, బిఎల్ఏ. ఇప్పుడు మూడో బిఐ అయింది, బి దగ్గరకు వద్దాం. ఈ బి ఏంటంటే బైబుల్ హ్యావ్ బిలీవబుల్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇట్. అంటే బైబుల్ గ్రంథంలో నమ్మదగిన సత్యాలు చాలా ఉన్నాయి. ఈ బైబుల్ గ్రంథం కల్పిత గ్రంథం కాదండి, మనిషిని ఊహలతో రాసిన ఊహా గ్రంథం కాదండి, మనుషుడు ఊహించి రాసిన గ్రంథాలు కాదు. ఇందులో ఉన్నాయన్ని చరిత్రలే, ఇందులో ఉన్న ప్రతి వర్డ్ చరిత్రదంతే. చరిత్రలు రాయబడిన గ్రంథం, రియాలిటీస్, జరిగిన వాస్తవ గాథలండి బైబిల్ గ్రంథంలో అన్నీ. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 అందులో 39 పుస్తకాలు పాత నిబంధన అని, 27 పుస్తకాలు క్రొత్త నిబంధన అని ఉన్నాయి. అన్నీ రియాలిటీసే. ఇందులో ఉన్న ప్రతిదానికి బేస్ ఉందండి, ఆధారం ఉంది. ఆధారం లేని మాటలు ఈ బైబిల్ గ్రంథంలో లేవో. ఎవరో ఊహించుకొని రాసిన ఊహా గ్రంథం మాత్రం ఇది. ఇది రియల్, ఇది రియల్. హ్యావ్ బిలీవబుల్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇట్. నమ్మదగిన సత్యాలు, సందర్భాలు ఇందులో ఉన్నాయండి. ఏంటండి పెద్ద నమ్మదగని? సరే, మీరు నమ్మలేని కొన్ని సత్యాలు దీంట్లో నుండి నేను చెప్తానండి. ప్రపంచంలో దాదాపు క్రీస్తు పూర్వం 3500 క్రితం, ఒక పెద్ద జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం ఎంత ఘోరమైంది, భయంకరమైందంటే మొత్తం ఒక దేశం కాదు, ప్రపంచం మొత్తం మునిగిపోయిందండి ఆ జలప్రళయానికి. ఏంటండి ప్రపంచం మొత్తం? ఒక్కోసారి జలప్రళయం వస్తూ ఉంటుంది, ఆస్ట్రేలియాలో వస్తుంది, అక్కడ ఆగిపోద్ది, అమెరికాలో వస్తుంది, అక్కడ ఆగిపోద్ది, ఇండియాలో వస్తుంది, ఇక్కడ ఆగిపోద్ది, ఇండోనేషియాలో వస్తుంది, అక్కడ ఆగిపోద్ది, చైనాలో వస్తుంది, అక్కడ ఆగిపోద్ది, ఇంకో దేశం. అంటే ఒక్కొక్క ప్రాంతంలో వస్తుంది, మిగతా ప్రాంతాలన్నీ సేఫ్ ప్లేసులు, సేఫ్ జోన్లోనే ఉంటాయి.
కానీ ఈ జల ప్రళయం ఒకేసారి 40 రోజులు కంటిన్యూస్గా పైనుండి కొండపోత, సముద్రాలు పొంగి పొరలుతున్నాయి, నదులు పొంగి పొరలుతున్నాయి, నదులు సముద్రాలు ఏకం భాగం అయిపోయినాయి, పైనుండి కొండపోత కురుస్తుందండి. ఇంత భయంకరమైన కొండపోత 40 రోజులు ఏకధాటిగా కురిసింది. ఆ ఏకధాటిగా కురిసిన కొండపోతకి ఇల్లు మునిగిపోయినాయి, చెట్లు మునిగిపోయినాయి, కొండలు కూడా మునిగిపోయినాయి. అంత భయంకరమైన జల ప్రళయం వచ్చింది. ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయింది. కానీ ఆ నాశనం నుండి ఒకే ఒక్క ఫ్యామిలీ తప్పించుకున్నారు. ఆ ఒక్క ఫ్యామిలీ ఎవరంటే నోవహు ఫ్యామిలీ. కారణం ఏంటంటే 100 సంవత్సరాల క్రితం నోవహు అనే భక్తుడు నీతిమంతునిగా బ్రతుకుతుంటే ఈ తరం మొత్తంలో నువ్వు ఒక్కడవే నీతిమంతునిగా ఉన్నావు నోవహు, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడ కట్టు అని చెప్తే ఆ ఓడ కట్టాడు నోవహు. ఆ వాడ కట్టాడు. వాడ ఎలా ఉంటుందో ఇప్పుడు చిన్నపిల్లడికి కూడా తెలుసు, కానీ ఆ రోజున వాడ ఎలా ఉంటుందో తెలియదు, వర్షం ఎలా ఉంటుందో కూడా తెలియదు అంట. ఇంకా జలప్రలయం అంటే ఎవరు నమ్ముతాడు? మనకు వర్షం అంటే తెలుసు, తుఫాన్ అంటే తెలుసు, జలప్రలయం అంటే తెలుసు. ఆ రోజుల్లో అమాయక యుగం అది. అప్పుడు వర్షాలు కూడా కురిసే కాదు, మంచు కూడా ఉండేది కాదంట. దేవుడు ఆ భూమి నుండే ఆవిరి పుట్టించి ఆ ఆవిరి ద్వారానే పంటలు పండించేవాడంట దేవుడు. అయితే ఒక్కసారి మనం పరిశీలిస్తే అంత అద్భుతంగా ఉన్న ఆ విశ్వంలో ఇంత భయంకరమైన వినాశనం జరిగినప్పుడు ఒక్క నావహు ఫ్యామిలీ రక్షించబడి కారణం ఆ వాడను దేవుడు చెప్పిన మాటను బట్టి నోవహు నమ్మి కట్టాడు. కట్టిన వాడలోకి వెళ్ళిపోమన్నాడు. 100 సంవత్సరాలు ఒక ప్రక్కన సువార్త చెప్తున్నాడు, జల ప్రళయం వస్తుంది, మీకోసం కూడా ఈ వాడను సిద్ధం చేశాను, రండి వాడలోకి అని అందరికి చెప్తుండే పిచ్చోడు అన్నారు నోవహుని. ఈరోజు నేను చెప్తుంటే మేము సువార్త ప్రకటిస్తుంటే జనం మాకు ఇచ్చే టైటిల్ ఏంటంటే పిచ్చోడు, పిచ్చి మాటలు చెప్తున్నాడని మా గురించి మంచిగా పొగుడుతారు జనం. మీరు ఎలా పొగిడినా ఉన్నది వాస్తవాలు మేము మీకు చెప్పాలి. ఈ వాస్తవ కాదా బైబిల్లో రాసి ఉంది. అయితే ఆ భయంకరమైన ప్రళయం ఒక నావహు ఫ్యామిలీ కాపాడబడింది. ఈ రోజున ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్ని ఫ్యామిలీస్ ఆ నావహు ఫ్యామిలీ నుండి వచ్చినాయి. ఎందుకంటే నావహు ఏ ఫ్యామిలీ నుండి వచ్చాడంటే ఆదాం ఫ్యామిలీ నుండి వచ్చాడు. ఆదాము నుండి అలా అలా జీనియాలజీ నావహు వచ్చాడు. నావహు తరంలో నావహు ఫ్యామిలీ తప్ప ఎవరు మిగల. ఇప్పుడు పుట్టిన వాళ్ళంతా ఎవరి దగ్గర నుండి వచ్చారు? నావహు దగ్గర నుండి వచ్చారు. నేను నావహు కొడుకుని, మీరెవరు కూతుర్లు, మీరెవరు కొడుకులు? మరి మేము కాపు, మేము కమ్మ, మేము రెడ్డి. మరి ఇన్ని ఎలా వచ్చినాయండి ఇవన్నీ? ఇవన్నీ కాదు, అందరికీ నావహువే కదా, అందరూ నావహు నుండి వచ్చిన వాళ్ళే కదా. మీరు ఇంకో చోట నుండి వస్తే ఇంకా అది పెట్టుకోండి అంతే. మనందరం ఆల్ ఇస్ వన్, మనందరం ఒకటి. ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఒక ఫ్యామిలీ, ఒక తండ్రి, ఒక తల్లి బిడ్డలం మనందరం. ఆమెన్. నేను మాత్రం ఆయనకే పుట్టాను, మీరెవరు పుట్టారో నాకు తెలియదు. ఆయనకే పుట్టుంటే మనందరం ఒకటే. ఇక్కడ వేరే క్యాస్ట్ అనేది, వేరే క్యాస్ట్ లేదు, అందరం ఒకటే క్యాస్ట్. ఆదాం ఏ క్యాస్ట్ అయితే మనందరం అదే క్యాస్ట్. నోవహు ఏ క్యాస్ట్ అయితే మనందరం కూడా చేతులు లెగల. అన్నీ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న చేతులు లెగల. అది ఉంటే పరలోకం వెళ్ళాం ఖచ్చితంగా చెప్తున్నాను. సరే సరే సరే, వాక్యంలోకి వద్దాం. ఎవరు ఇందులో చెప్తున్నానండి, ఒక నావహు ఫ్యామిలీలోనే అందరం వచ్చాం. మరి ఈ క్యాస్ట్లోనే ఎక్కడి నుండి వచ్చినా నాకు అర్థం కావట్లేదు. సరే సరే, ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ సందర్భాన్ని గురించి జనానికి చెప్తే, పోరా బాబు క్యాలిఫ్లవర్ పెట్టు చెవిలో, క్యాలిఫ్లవర్ పెట్టుకున్నాడు చెప్పు ఆ సంగతులు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉందిరా బాబు, నమ్మురా బాబు అంటే నమ్మలేదు. ఆధారాలతో సహా సోహరా చూడరా బాబు, నోవాస్ ఆర్క్ అని కొట్టండి. నోవాస్ ఆర్క్ అని కొడితే చాలు, మీ సెల్ ఫోన్లోనే ఒక్కసారి మీరు ఆన్ చేయండి గూగుల్, దానిలో ఒక్కసారి కొట్టండి నోవాస్ ఆర్క్ అని, వెంటనే ఆ ఓడ కనిపిస్తుంది మీకు. ఏమంటే అసలు ఇది జరిగిందా జరగలేదా ఈ వాస్తవాన్ని గురించి ఈ రోజున మీరు చూడాలంటే, మీరు డబ్బులు పెట్టుకొని నన్ను తీసుకెళ్తానంటే దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో ఇదే నోవాస్ ఆర్క్, ఆ రోజున తయారు చేశాడు, ఇదిగో అదే ఈ నోవాస్ ఆర్క్ అని నేను చూపిస్తాను. ఎక్కడుందో చెప్పనా? టర్కీ దేశంలో ఉంది. ఇప్పుడు అరారత్ కొండ మీద ఉంది ఇప్పుడు అది. అదొక మంచి టూరిస్ట్ ప్లేస్ అండి, చూడాలని చాలా రోజులు ఉంది కానీ డబ్బులు లేక ఆగిపోయాను. ఎవరన్నా వెళ్దామంటే ఒకసారి దగ్గరికి నేను తీసుకెళ్ళి చూపిస్తాను మీకు, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత దూరే చంపేయండి నన్ను. ఇంత ఖచ్చితంగా నేను చెప్తుంటే ఇంకా నమ్మకపోతే ఏంటి? మీరు కావాలంటే మీ సెల్ ఫోన్లోనే కొట్టి చూడండి గూగుల్ సర్చ్, దానిలో కనబడిద్ది. లేదు రియల్గా చూడాలంటే నేను చూపిస్తాను అంటున్నాను మీకు. ఇంకేం చెప్పేది మీకు? అంటే బైబిల్ గ్రంథం రియాలిటీ కొట్టాను మరి చెప్పట్లో. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయండి. ఆ సందర్భాలు ఏంటంటే, దేవుడు సుధమ కుమార్ అనే పట్టణం, ఆ పట్టణస్తులు చాలా దుర్మార్గులుగా, దుష్టులుగా, పాపిష్టులుగా జీవిస్తుంటే ఆ దుర్మార్గతను తట్టుకోలేకపోయారు. ఆ రోజుల్లోనే పురుష సంయోగులు ఉన్నారండి, మగోడు పాపం చేసేసుకునేవాళ్ళు ఆ రోజులు. ఎవరారా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మగోళ్ళు పెళ్లి చేసి చీచి చీచి అంటున్నారు, ఇదేం సాంప్రదాయం, ఇదేం సాంప్రదాయం అంటున్నారు, ఇదేం సివిలైజేషన్ అంటున్నారు. అయితే
ఆ రోజుల్లోనే నేను చెప్పేది క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల సంగతి చెప్తున్నాను నేను. ఆ రోజుల్లోనే మొగలు పాపం చేసేస్తున్నారు. భయంకరమైన చరిత్ర అండి. అసలు ఆ సుధోమ గుమర పట్టణంలో మనుషులు దేవుడు కలుగజేసినందుకు చాలా సంతాపడ్డాడండి, చాలా బాధపడ్డాడంట. ఆ పరిస్థితుల్లో అసలు ఈ పట్టణం మీద అగ్నిగంధకారు కురిపించి నాశనం చేసేద్దాం అనుకున్నాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు, అయ్యా ఆ పట్టణంలో మా వాడు ఉన్నాడయ్యా, లోతున్నాడయ్యా, లోతుని తన ఫ్యామిలీని తప్పించయ్యా ప్లీజ్ అయ్యా అని బతులాడితే సరే, లోతుని తన భార్యను తన కుమార్తెలని ఆ పట్టణాన్ని దగ్ధం చేసే ముందు ఆ పట్టణంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఎవడైనా చెవిలో ఇంకో ఫ్లవర్ పేరు చెప్పండి, క్యాలీఫ్లవర్ కాకుండా ఇంకో ఫ్లవర్ చెప్పండి. ఫ్లవర్స్ అన్నీ మీకే కదా తెలిసేది. సన్ఫ్లవర్, ఇది కూడా పెద్ద ఫ్లవరే. సన్ఫ్లవర్ పెట్టుకున్నాడు చెప్పండి అనేవాళ్ళండి మా పూర్వీకులు. సన్ఫ్లవర్ అక్కర్లా, మీకు నేను చూపిస్తాను ఆధారాలతో సహా. ప్రైజ్ ద లార్డ్. సుధుమ గుమార ప్రస్తుతం ఆ పట్టణం ఎక్కడుందంటే డెడ్ సీ అని ఉంది, మృత సముద్రం. ఆ మృత సముద్రం లోపలికి 100 అడుగులు లోపలికి వెళ్తే మీకు ఆ సుధుమ గుమార పట్టణ శిథిలాలు కనబడతాయి. అక్కడ ఇంకో మాట చెప్పిన, అక్కడే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఉప్పు స్తంభం కనబడిద్ది. నేను చూపించాను ఇక్కడ కొంతమందిని, ఇజ్రాయెల్ నేను తీసుకెళ్ళానండి, 2 బ్యాచ్లు తీసుకెళ్ళా, 50 మందిని చెప్పిన. ఆ 2 బ్యాచ్లోకి ఇదిగుదిగుదు, ఓ ఇదే సుధుమ కుమార అని చూపించాను, ఇదిగుదిగుది లోతు భార్య అని చెప్పాను. మరి నాతో వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ చేతులు ఎత్తండి. నాతో వచ్చిన వాళ్ళు అమ్మయ్య, కొంతమంది జనాలు ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. 1, 2, 3, 4, 5 వెనకాల 5, 6, 7, 8 యనమండుగురు ఉన్నారు ఇక్కడ. ఓకే, నావు వాళ్ళు యనమండుగురు ఉన్నట్టు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, నాతో పాటు వచ్చిన వాళ్ళు యనమండుగురు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ గాడ్. మీకు చూపించానా లేదా ఈ చేతులు ఎత్తున అడగండి. అక్కడ సుధుమ కుమార పట్టణం ఎక్కడ ఉందో మృత సముద్రంలో వీళ్ళందరిని పడుకోబెట్టి అలా పెట్టాను నేను, వీళ్ళందరినీ పడుకోండి అని అలా పడుకోబెట్టా. నాకు ఈత వచ్చా అంటే అస్సలు ఈత రాదు నాకు, కానీ ఆ మృత సముద్రంలో అలా పడుకుంటే అలాగే ఉన్నాను. నాతో పాటు మీరు కూడా ఈత ఏంటని ఈత రాని వీళ్ళందరినీ ఆ మృత సముద్రంలో అలా పడుకోబెడితే కాళ్ళు చేతులు 2 పైకి లేపేసి అట్ట పడుకుంటే అట్ట పడుకొని ఉంటమే కిందకి వెళ్ళాం. ఎంతసేపు పడుకో ఉన్నా సరే, ఎందుకంటే దాంట్లో సల్ఫర్ ఉందండి, దాంట్లో సాల్ట్ చాలా డెన్సిటీ ఉందండి, అలాంటి వాటర్ కాబట్టి కిందకి మునగటం అనేది ఉండదు ఆ మృత సముద్రానికి. ఆ మృత సముద్రం దగ్గరే నా దగ్గర ఒక వీడియో టేప్ ఉందండి. ఆ వీడియో టేప్ ఏంటంటే, ఆ రోజున అగ్నిగంధకాలు కురిసి పట్టణం నాశనం అయిపోయింది కదా, అగ్నిగంధకాలు ఇప్పటికీ ఎలా అయ్యాయి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ గంధకాలని కొంచెం అలా పక్కకు తీసి కొంచెం అటు ఇటు దులిపి దాన్ని అలా అగ్ని వేస్తే కాలుతూ బ్లూ మంట వస్తుందండి, బ్లూ మంట అలా కాలుతూ వస్తుంది. ఆ ఫ్లేమ్స్ ఇప్పటికీ వస్తున్నాయండి, అది అలా నిప్పేస్తే చాలు కాలుతా వస్తుంది. వండర్ఫుల్ కదండి, ఇప్పటికీ ఉంది దాంట్లో ఆ పవర్. ఇంకో మాట, శిథిలం అయిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, ఆ బిల్డింగ్స్ ఇప్పటికీ దాని నమూనాలు అలాగే ఉన్నాయి, బిల్డింగ్గానే ఉంది. వెళ్ళి అలా పట్టుకుంటే బూడిదలా రాలిపోతుంది. దీంట్లో ఇప్పటి వరకు అది ఎలా ఉందండి, ఇలా పట్టుకుంటే బూడిద రాలిపోతుంది అంటే అమాయకులు చాలామంది, అమాయకులు అని చెప్పకూడదు, వీళ్ళు అమాయకులు ఎందుకు కాదు, ఆ తెలివితేటలు కలిగిన వాళ్ళు చాలామంది వస్తారు రానున్న తరాల్లో, వాళ్ళు నోటితో చెప్తే నమ్మరాళ్ళో, అందుకే ఆధారాలతో సహా చూపించాలని ఈ అత్తెలివితేటలు కలిగిన వాళ్ళ కోసమే ఇంకా ఆ శిథిలాలన్నీ ఉంచాడు దేవుడు. ఇదిగో రా సుధుమ కుమార, పట్టణం సర్వనాశనం అయిపోయినప్పుడు ఆ నాశనం, ఇదిగో బిల్డింగ్స్ ఇలా కాలిపోయినాయి, ఇదిగో ఇల్లు అలా తగలబడిపోయినాయి, అదిగో ఆ బూడిదరా బూడిదతో అలాగే ఉన్నాయండి ఆ షేప్స్. కావాలంటే మీకు చూపిస్తాను ఆ వీడియో టేప్స్ నా దగ్గర ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే మీరు చూడాలనుకుంటే సుధుమ కుమార అని కొట్టండి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను మీకంటే ఉన్నది, ఎందుకంటే ఆధారాలతో సహా బైబిల్ గ్రంథంలో ఏది బూటకం లేదు, బైబిల్ గ్రంథంలో కల్పితాలు ఏమి రాయలేదు, వాస్తవ గాథలు జరిగినవి, ఇప్పటికీ చరిత్ర ఉందండి. ఆ సంగతులన్నీ మీరు చూడాలంటే ఐఎమ్ హియర్, చూపిస్తా. డబ్బులు మీయే, నాకు కూడా మీరే పెట్టుకోవాలి. సరే, హల్లెలూయా. ఇక మూడో సందర్భం దగ్గర తీసుకెళ్తానండి, అదేంటంటే జస్ట్ ఇలాంటి సందర్భాలు ఒకటి అండి మీకు తెలియపరిస్తే బాగుంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలామంది మిగతా గ్రంథాలలాగా 85 గ్రంథాలు ఉన్నాయి, మిగతా గ్రంథాలలాగా ఇది బూటకమేమో అనుకుంటారు, ఇందులో కల్పితాలు ఉన్నాయి అనుకుంటారు. వాస్తవ గాథలే ఇందులో మొత్తం బైబిల్ గ్రంథం అంతా, హిస్టారికల్ బుక్ ఇది, చరిత్రలే ఉన్నాయి, జరిగిన వాస్తవాలే ఉన్నాయి. ఇంకో మాట చెప్తానండి, సముద్రం 2 పాయలు అయిపోయింది. ఏంటి సముద్రం? సముద్రం 2 పాయలు అయిపోయింది. ఆ 2 పాయల మధ్య నుండి 20 లక్షల మంది అవతలలోకి వెళ్ళిపోయారు. వాళ్ళని తరుముకుంటూ వెనకాల వాళ్ళ శత్రువులు వచ్చారు. సరిగ్గా వాళ్ళ మధ్యలోకి రానిచ్చి దేవుడు అలా కర్రసాపమంటే ఆ కర్రసాపగానే 2 పాయలు కలిసిపోయినాయి, మొత్తం మునిగిపోయారు. పెద్ద ఫ్లవర్ ఏదో చెప్పండి, క్యాలీఫ్లవర్ కన్నా పెద్ద ఫ్లవర్ ఏదన్నా ఉందా చెప్పండి. అంత పెద్ద ఫ్లవర్ ఏదన్నా ఉంటే అలాంటి ఫ్లవర్ పెట్టుకున్నాడు చెప్పండి రా బాబు, ఇట్లాంటి మాట్లాడేవాళ్ళు మా చిన్నప్పుడు.
అరే ఫ్లవర్ అక్కర్లేదురా బాబు, నేను చూపిస్తాను రారా బాబు ఎక్కడ చీలిందో అంటాను నేను ఇప్పుడు. ఎందుకంటే సముద్రం రెండు పాయలు అయిపోయింది అన్న దానికి ఆధారం ఉందండి. ఆధారం ఉందా, దొరికిందా? నిజంగా చెప్తాను ఎలా దొరికిందో ఆధారం మీకు చెప్తా. జోర్డన్ దేశానికి అంటే యోర్ధాను దేశానికి సంబంధించిన ఒక పరిశోధకుడు, ముత్యాల అన్వేషకుడు, పరిశోధకుడు సముద్ర అడుగు భాగానికి వెళ్ళి అక్కడ ముత్యాల అన్వేషణ చేస్తూ ఉన్న సమయంలో, ఈ ఎర్ర సముద్రంలో అలా ముత్యాల అన్వేషణ చేస్తూ ఉన్న సమయంలో సముద్ర మధ్యలో అడుగు భాగానికి వెళితే అక్కడ 500 రథ చక్రాలు ఉన్నాయంటండి. ఇదండి సముద్రం మధ్యలో ఒకే చోట 500 రథ చక్రాలు ఉండటం ఆశ్చర్యం కలిగించింది ఆయనకి. శాస్త్రవేత్తలకు తెలియపరిచాడు. దాని మీద ముద్రలు కూడా, ఈజిప్షియన్స్కి సంబంధించిన ముద్రలు ఉన్నాయి దాని మీద. అసలు ఆ రథ చక్రాలు క్లియర్ కనబడుతున్నాయి. మీరు చూడాలంటే ఖచ్చితంగా రెడ్ సీ అని కొట్టి అక్కడ ఈ సంగతి కొడితే ఖచ్చితంగా ఆ మాటలు, ఆ ఫొటోస్ కూడా మీరు చూడొచ్చండి. ఆ రథ చక్రాల ఆ నమూనాలు కూడా మీరు చూడొచ్చండి. ఆ నమూనాలు కూడా చక్కగా క్లియర్గా ఉంటాయి. దానిలో ఆ ముద్రలు ఉంటాయి 500. ఇప్పుడు దాని గురించి అన్వేషణ ప్రారంభించాడు. అసలు ఆయన క్రైస్తవుడు కాదు. ఆయన ఇదేంట్రా బాబు ఇక్కడున్నాయేంట్రా బాబు ఇది ఏంటి అసలు దీని సంగతి ఏంటంటే, నాలాంటి ఒక దైవజనుడు వెంటనే చెప్పాడు బైబిల్లో ఉందిరా బాబు నిర్గమకాండంలో ఆ సంగతి. నిర్గమకాండంలో 14 అధ్యాయంలో ఒకసారి చూడరా బాబు, ఇదిగో వాళ్ళు వచ్చారు తరుముకుంటూ వచ్చిన వాళ్ళంతా సముద్రంలో మునిగిపోయారా. ఆ మునిగిపోయిన వాళ్ళు 600 రథాలు వేసుకొని వచ్చారు లోనకి. ఆ రథాలు మొత్తం దాంట్లో మునిగి అందరూ చచ్చిపోయారు. ఇదిగో దేవుడు మాత్రం తన ప్రజల్ని సముద్రం అవతలకి తీసుకువెళ్ళాడు ఇదే సముద్రంలో నుండి అంటూ ఆ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. హల్లెలూయా. అంటే ఒకసారి ఆలోచిస్తే ఆధారాలతో సహా బైబిల్ గ్రంథం ప్రకటించబడే రోజు వచ్చిందండి. మేమో ప్లీజ్ అండి నమ్మండి, బైబిల్ ఉంది కదండి, గుడ్డిగా నమ్మాలండి అని చెప్పే రోజుల్లో లేమో. చూడండి ఆధారాలు చూసి నమ్మండి, చూసి నమ్మే రోజుల్లో ఉన్నాం. చూడండి ఆధారాలతో సహా మీకు ప్రకటించబడే దినాల్లో ఉన్నాం. నేను ఇలా ఆధారాలతో సహా ప్రకటించబడే దినాల్లో నేనున్నందుకు నేను ఆనందపడుతున్నాను. మీరున్నందుకు మీరు కూడా ఆనందపడండి. ఈ బైబిల్ గ్రంథాన్ని సజీవమైన గ్రంథం అని, ఇది వాస్తవాలు తెలియపరిచే గ్రంథం అని ఆధారాలతో సహా చూపిస్తూ, చూడండి రా బాబు, చూడండి రా, చూడండి అమ్మా అని చూపిస్తూ చెప్పే ఈ దినాల్లో నేనున్నందుకు నేను సంతోషపడుతున్నా. మీరున్నందుకు మీరు కూడా సంతోషం. చాలా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయలేచండి. హల్లెలూయా. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగును. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.